తూర్పు గోదావరి జిల్లా కాకినాడ టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆనపర్తి మాజీ ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కరోనా వైరస్ తో బాధపడుతుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి అవి పట్టించుకోకుండా పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతదనడం సరికాదని ఆయన విమర్శించారు। ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రధానమైన సమస్య రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇబ్బంది కరోనా। ఆ కరోనాకి సంబంధించి మరి ఇవాళ మా నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో తీవ్రరూపం దాల్చింది। దానికి సంబంధించి మాట్లాడడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఇవాళ మార్చి 22వ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం ఏదైతే లాక్డౌన్ ప్రకటించిందో ఆ లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే కరోనా విషయంలో చాలా తీవ్రభావంతో ఉండడం జరిగింది। మొదటి నుంచి కూడా పారాసెటమాల్ మాత్ర వేసుకుంటే సరిపోతుంది, బ్లీచింగ్ పౌడర్ చల్లితే క్రిమి చనిపోతుంది అనే ఒక తేలిక భావంతో ఆయన మొదటి నుంచి మాట్లాడడం జరుగుతూ ఉంది। తర్వాత భారత ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు చాలా సీరియస్గా విషయాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చాలా తేలిక భావంతో ఉండడం జరిగింది। ఎప్పుడు లాక్డౌన్ ఎత్తేద్దామా, ఎప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొల్పాలా, ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలా, ఎప్పుడు పట్టాలు పంపిణీ చెయ్యాలా అనే లక్ష్యంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది। రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ కూడా దీన్ని తీవ్రంగా తీసుకున్న పరిస్థితి లేదు। ఐసీఎంఆర్ హైడ్రోక్సీక్లోరోక్విన్ మందుగా వాడాలని రికమెండ్ చేస్తే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హైడ్రోక్సీక్లోరోక్విన్ వాడొద్దని చెప్పడం జరిగింది। ఆ మరుసటి రోజున ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ కేంద్ర ఆరోగ్య శాఖ కానీ హైడ్రోక్సీక్లోరోక్విన్ దీనికి ముందుగా వాడాలని వాళ్ళు రికమెండ్ చేయడం కూడా జరిగింది। అటువంటి పరిస్థితుల్లో ఇవాళ WHO ఇచ్చే డైరెక్షన్స్ కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలు కానీ ఐసీఎంఆర్ చెప్పే విషయాలు కానీ కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చే డైరెక్షన్స్ కానీ పట్టింపు లేకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రవర్తించడం జరుగుతూ ఉంది। అటువంటి పరిస్థితులు ఈ లాక్డౌన్ మీద ఎవ్వరూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సీరియస్గా తీసుకునే పరిస్థితి। ఇవాళ గొల్లల మామిడాడ కేంద్రంగా అనపర్తి నియోజకవర్గంలో గొల్లల మామిడాడ కేంద్రంగా ఇవాళ పెద్ద ఎత్తున కరోనా వ్యాపించడం జరిగింది। మొన్నటికి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారంగా అయితే గొల్లల మామిడాడ కేంద్రంగా ఇవాళ 82 కేసులు రావడం జరిగింది। ఇవాళ ఈనాడులో ఆర్టికల్ రావడం జరిగింది, గొల్లుమంటున్న గొల్లల మామిడాడ ఎంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఎదుర్కొంటా ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయండి। అదేవిధంగా ఈ ఘోరానికి బాధ్యులు ఎవరు అని ఆంధ్రప్రభ రాయడం జరిగింది, ఈ ఘోరానికి బాధ్యులు ఎవరు అని।